हाय, वेलकम टू टॉली ट्यूब। ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఏం చేసినా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకోవడం చాలా కామన్ గా వస్తున్న ఆనవాయితీ అని చెప్పాలి. ఇక ఆ విషయాలు ఏంటయా అంటే, ఏవైనా కావచ్చు, పెళ్ళ, పుట్టినరోజుల, ఎంగేజ్మెంట్సా, పిల్లల, సీమంతాల, బ్రేకప్సా, చివరికి మరణ వార్తల. ఇలా ఏ వార్త అయినా అన్ని విషయాలని సందర్భానికి తగినట్లుగా అభిమానులతో బాహాటంగా పంచుకుంటున్నారు ఈ సెలబ్రిటీలు. మరి దానిలో భాగంగానే ప్రముఖ యాంకర్ మరియు నటి పెళ్లి చేసుకుంది అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చిక్కర్లు కొడుతోంది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక చూసిన అభిమానులందరూ బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ ని తెలియజేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఆ యాంకర్ ఎవరయ్యా అంటే, మీరా అనిల్. మీరా అనిల్ అంటే మనం గుర్తుపట్టడం కష్టమే, కానీ ఈమె యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈమె వ్యక్తిగత విషయంలోకి వెళ్తే 1990లో త్రివేంద్రంలో పుట్టి పెరిగింది ఈమె. ఇక మలయాళీ భామ, బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత యాక్టింగ్ లో జాయిన్ అయ్యి నటనలో శిక్షణ తీసుకుంది. అంతేకాదు, దక్షిణ భారతదేశ సాంప్రదాయ నృత్యాల్లో ఎన్నో నృత్యాల్లో ఒకటైన భరతనాట్యాన్ని, మోహినియట్టం, కథాకళిలో శిక్షణ తీసుకుని డాన్సర్ గా ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. మరి ఇవన్నీ ఎందుకు చేసిందయ్యా అని అంటే, చెప్పుకొచ్చింది ఏంటంటే, తాను ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని ఆమె కోరికట. మరి హీరోయిన్ అవ్వాలి అంటే అందుకు తగ్గట్టుగా తనని తాను ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టే ఇలా అన్నిట్లో శిక్షణ తీసుకొని ఎలాగైనా సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టడానికే చేశాను అని చెప్పుకొచ్చింది. మొదట యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ గా కూడా అడుగు పెట్టింది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ భామ యాంకర్ గా మొట్టమొదటిసారిగా 3 అన్న ప్రోగ్రామ్ తో కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ మధ్య ఏషియానెట్ ఛానల్లో ప్రసారమైన ప్రతి ప్రోగ్రామ్ కి యాంకర్ ఎవరయ్యా అంటే, ఈ భామే అని చెప్పాలి. అలా తనకు సొంత స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. కేవలం యాంకర్ గానే కాకుండా యాంకరింగ్ తో చాలా బిజీగా ఉన్న సమయంలోనే సిల్వర్ స్క్రీన్ మీద కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే మలయాళంలో మిలి అన్న సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇటు యాంకర్ గా బుల్లితెర ప్రపంచానికి ఈ భామ బాగా సుపరిచితరాలు అవడంతో, ఇక హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఈవిడ్ని బాగానే గుర్తుపెట్టారు. కాకపోతే ఆ తర్వాతగా అంత పెద్ద అవకాశాలు రాకపోయినప్పటికీ చిన్నాచితక పాత్రల్లో నటిస్తూనే ఉంది ఈమె. మన తెలుగు బుల్లితెర రంగంలో యాంకర్ గా సుమా ఎంత పెద్ద సెలబ్రిటీయో, ఈ భామ యాంకర్ గా మలయాళంలో కూడా అంత పెద్ద సెలబ్రిటీ అనే చెప్పాలి. ముఖ్యంగా మలయాళంలో కామెడీ స్టార్స్ అన్న ప్రోగ్రామ్ తో యాంకర్ గా దూసుకెళ్తోంది. మరి ఇదే ప్రోగ్రామ్ మన తెలుగులో జబర్దస్త్ అన్న కామెడీ షోతో ప్రసారమవుతుంది. దీన్ని చూసే ఇన్స్పిరేషన్ గా వచ్చిన ప్రోగ్రామే ఈ కామెడీ స్టార్స్. నిజం చెప్పాలంటే ఇలాంటి కామెడీ షోస్ రకరకాల భాషల్లో ప్రసారమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ భామ పెళ్లి చేసుకుందన్న వార్తే తెగ హడావిడి చేస్తుంది. మరి ఈ భామ పెళ్లి చేసుకుంది, బిజినెస్ మ్యాన్ అయిన విష్ణుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజానికి జూన్5వ తారీఖున జరగాల్సిన పెళ్లి కాస్త ఇప్పుడు కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యి ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది సమక్షంలోనూ, అంటే కుటుంబ సభ్యుడు మరియు సన్నిహితుల సమక్షంలో, గుళ్ళో త్రివేంద్రంలో పెళ్లి చేసుకుంది. మరి పెళ్లికి సంబంధించిన ఫోటోలని ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకుని పంచుకుంది ఈ భామ. తన పెళ్లి ట్రెడిషన్ గా కేరళ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు చూసిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ భామ పెళ్లికి సంబంధించిన ఫోటోలను నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.